భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన సర్వేగా పేరు పొందిన సీ ఓటర్ తమ సర్వే వివరాలను జూన్ రెండు రెండు వేల పన్నెండవ తేదీన వెలువరిచింది ఈ సర్వే వివరాలను పరిశీలిస్తే భారతదేశంలో అరవై ఐదు పాయింట్ ఆరు శాతం ప్రజలు నరేంద్ర మోడీ పాలన మీద సంతృప్తిగా ఉన్నారని తెలియజేసింది అంతేకాకుండా భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రులలో తొంభై ఐదు పాయింట్ ఆరు శాతంతో మొదటి స్థానం ఒడిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ దక్కించుకోగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎనభై మూడు పాయింట్ ఆరు శాతంతో నాలుగో స్థానం దక్కించుకున్నారు భారతదేశంలో అత్యంత ప్రజాధారణ పొందిన ముఖ్యమంత్రుల జాబితా మరియు ప్రజల విశ్వసనీయత పొందలేని ముఖ్యమంత్రుల జాబితాను ఒకసారి పరిశీలిస్తే అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రులను వరుసగా తొంభై ఐదు పాయింట్ ఆరు శాతంతో ఒడిశా ముఖ్యమంత్రి మొదటి స్థానం దక్కించుకోగా తొంభై మూడు పాయింట్ తొమ్మిది ఐదు శాతంతో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి రెండవ స్థానం దక్కించుకున్నారు మూడవ స్థానం తొంభై రెండు పాయింట్ ఏడు మూడు శాతంతో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ఉండగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎనభై మూడు పాయింట్ ఆరు శాతంతో నాలుగవ స్థానం దక్కించుకున్నారు ఇక ఐదవ స్థానంలో జార్ఖండ్ ఆరో స్థానంలో కర్ణాటక ఏడవ స్థానంలో గుజరాత్ ఎనిమిదవ స్థానంలో అస్సాం తొమ్మిదవ స్థానంలో తెలంగాణ పదవ స్థానంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రులు వారి వారి స్థానాలు దక్కించుకున్నారు ఓటర్ సర్వేలో తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం స్థానం దక్కించుకోవటం విశేషం హిమాచల్ ప్రదేశ్ ఒడిస్సా ఛత్తీస్గఢ్ ప్రజలలో తొంభై శాతం మంది నరేంద్ర మోడీ పాలనను కొనియాడారు ప్రజల విశ్వసనీయత పొందలేని ముఖ్యమంత్రులను ఒకసారి పరిశీలిస్తే గోవా ముఖ్యమంత్రి తొమ్మిది పాయింట్ ఆరు రెండు శాతంతో తో మొదటి స్థానం దక్కించుకున్నారు గోవా ప్రజలు నరేంద్ర మోడీ పాలన మీద పూర్తి వ్యతిరేకతను తెలియజేశారు అంతేకాకుండా హర్యానా కేరళ తమిళనాడు జమ్మూ కాశ్మీర్ ఉత్తరాంఖడ్ ప్రజలు కూడా నరేంద్ర మోడీ పాలన మీద సుముఖత వ్యక్తం చేయలేదు